ఓకే, ఈ క్లాస్లో మనం స్ట్రోక్ ఎలా అవ్వాలో నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం పార్ట్స్ గీస్తాం. ఈ పార్ట్స్ని సెపరేట్ ఫోల్డర్స్లో లేయర్స్ తీసుకొని స్ట్రోక్స్ ఇచ్చుకుంటాం. అంటే డోర్ అనేది ఒక ఫోల్డరు, దాని లోపల లైన్ ఉంటుంది. తర్వాత ప్యాచ్, వైట్ ప్యాచ్ అని చెప్పేసి వేస్తాం. ఏంటంటే డోర్ వెనకాల ఉన్న లైన్స్ కనిపించకూడదని, మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. సో కొత్త ఫోల్డర్ తీసుకోండి. ఓకే, ఫోల్డర్ తీసుకున్నాను గ్రూప్, దాంట్లో కొత్త లేయర్ తీసుకున్నా, దీని పేరు లైన్ అని పెట్టండి, లైన్. ఓకే, ఇప్పుడు నేను బ్రష్ టూల్లోకి వెళ్తాను. బ్రష్ టూల్లో మీరు ఎప్పుడు సాలిడ్ తీసుకోండి, సాలిడ్ లైన్స్ కొట్టేటప్పుడు సాలిడే తీసుకోవాలి. ఒపాసిటీ 100లో ఉండాలి ఎప్పుడూను, ఫ్లో కూడా 100లో ఉండాలి. అవి మీరు చెక్ చేసుకోండి స్ట్రోక్ ఇచ్చినప్పుడు. కలర్ బ్లాక్ ఉండాలి అక్కడ. ఓకేనా? సరే, సైజు మనం ఇక్కడ ఎంత లావు లైన్ కొట్టాలనుకుంటున్నామో అంత సైజ్ పెట్టుకోవాలి మనం. సో నేనేం చేస్తానంటే సైజ్ పెంచుతా, 3 పెట్టాను. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది డోర్ కదా మనం స్ట్రోక్ ఇచ్చేది, దీనికి ఫోల్డర్ పేరు కూడా డోర్ అని పెడతాను. ఓకే, డోర్. సో లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ డోర్ పార్ట్స్లో సెలెక్ట్ చేసుకుంటే ఇలా హైలైట్ అవుతుంది కదా. అప్పుడు ఈ డోర్ అనే దాని మీద రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ పాత్ అని కొట్టారనుకో, ఈ లైన్స్ని, ఈ లైన్స్ స్ట్రోక్ అవుతాయన్నమాట. దేంతో? బ్రష్తో చేయాలి. బ్రష్ ఎంత లావు ఉంటే అంత బ్రష్ లావుతోటి ఇక్కడ స్ట్రోక్ పడుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ బ్రష్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ టిక్ పెట్టి ఉంటే తీసేయండి, బ్రష్ పెట్టుకోండి. ఓకే, మీకు కనిపించట్లేదు కానీ యాక్చువల్ స్ట్రోక్ అవ్వింది. సార్ చూద్దాం, ఓకే వైట్ క్లిక్ చేస్తా, స్ట్రోక్ అవ్వింది కదా బ్లాక్ కలర్లో. సో ఇలా స్ట్రోక్ అవ్వండి. మీరు ఈ హ్యాండిల్ దగ్గర అది ఎరేజర్ తీసుకొని, ఎరేజర్లో బ్లర్ బ్లర్ బ్రష్ వద్దు, ఈ హార్డ్ బ్రష్ తీసుకొని జూమ్ చేసుకొని బాగా బాగా జూమ్ చేసుకోండి. బ్రష్ సైజ్ తగ్గించుకొని జాగ్రత్తగా లైన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా క్లీనప్ చేసుకోండి, క్లీనప్ చేసుకోండి జస్ట్. ఓకేనా? సో ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడు ఈ డోర్కి అవుతున్నప్పుడల్లా మీరు చేసుకోవాలి ఆ ప్రాసెస్. సో ఇది డోర్. మరి ఈ డోర్ వెనకాల ఏమన్నా లైన్స్ గీస్తే మీకు లైన్స్ కమ్మి చేస్తాయి డోర్ వెనకాల, బికాస్ ఇక్కడ అడ్డేం లేదు, ఓన్లీ లైన్సే ఉన్నాయి ఆల్ఫా. ఓకేనా? లైన్స్ ఆన్ ఆఫ్ చేస్తాను. సో వెనకాల ఏమన్నా సరే కనిపిస్తాయి. సో దీనికి సాలిడ్ కలర్ ఒకటి వేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే కొత్తలే తీసుకుంటున్నా, ఇది ఫిల్ అని పేరు పెట్టుకుంటాను. ఫిల్ కంపల్సరీగా ఈ నేమ్స్ మెయింటైన్ చేసుకోండి, ఓకేనా? మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు లైన్ది సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ వ్యాన్ టూల్ తెలుసు కదా, బయట క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ అయ్యింది అనుకోండి డోర్, ఓకే. ఎక్కడైనా లోపలికి వెళ్ళిపోతే కనుక లైన్స్ ఎక్కడో గ్యాప్ ఉన్నట్టు లెక్క. మీరు ఆ లైన్స్ని మళ్ళీ డోర్ దాంట్లోకి వెళ్ళి ఆ లైన్స్ క్లోజ్ చేసుకొని ఈ లేయర్లో ఉన్న లైన్స్ని అరెస్ట్ చేసేసుకొని మొత్తం మళ్ళీ రీస్ట్రోక్ ఇచ్చుకోవాలి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ ఇచ్చుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే బయట సెలెక్ట్ అవ్వండి, డోర్ సెలెక్ట్ అవ్వలేదు. ఓకేనా? బయట కనిపిస్తుంది కదా సెలెక్షన్. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టారనుకో సెలెక్షన్ ఇన్వర్ట్ అవుతుంది, అంటే ఇప్పుడు డోర్ సెలెక్ట్ అవ్వండి. కానీ లైన్లో ఎప్పుడు కలర్ ఫిల్ చేయకండి, పొరపాటుని చేసేస్తారు. మీరు ఫిల్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ చేయాలి. అలాగా ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టాలి. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలనుకో కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టాలి. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టాను. సో ఇప్పుడు ఇది కలర్ ఫిల్ అవ్వండి. మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి, కంగారు పడకండి. ఇక్కడ లేయర్ సెలెక్ట్ అవ్వండి కాబట్టి అలా ఉంది, బయట క్లిక్ చేయండి. సో మీకు ఇది కానీ వైట్ కలర్ ఒకటే వేయకండి, దీనికి లైట్ రెడ్ కానీ లైట్ గ్రీన్ కానీ బ్లూ కానీ వేయండి. సో ఎలా చేయాలి? కంట్రోల్ డీ కొడితే డీ సెలెక్ట్ అయిపోతుంది కదా, సెలెక్షన్లో లేదు. ఇప్పుడు ఈ ఫిల్ని కంట్రోల్ యూ కొట్టారనుకో కలర్ బ్యాలెన్స్ వస్తుంది, యూ సాచురేషన్. ఓకేనా? దీంట్లో కలరైజ్ అని పెట్టుకోండి, లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చింది. దీన్ని కొంచెం డార్క్ చేయండి, కొంచెమే, చాలా తక్కువ.
ఓకేనా, డార్క్ చేసుకొని ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఎక్కువ ఓపెన్ చేసే డోర్స్ అన్నీ మనం కొంచెం రెడ్డిష్ కలర్లో పెడతాం. ఓకే కొట్టాను. ఓకే సరే, ఇది డోర్ సంగతి అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, మొత్తం బీజీ. ఓకేనా, బీజీ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ లైన్స్ నేను అనవసరం గీసాను, డిలీట్ చేస్తున్నాను. సేవ్ చేసుకుంటూ ఉండండి, ఎప్పుడు మీరు వర్క్ చేసినా సరే సేవ్ చేసుకోండి. ఇక్కడ దీనికైనా క్లీనర్స్ ఉంటే చూసుకోండి. ఇలాంటి వాటికి మీరు లాస్ట్లో క్లీనప్ చేసుకున్న బెటర్, అంటే ఎరేజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇది కలుపుకోండి, ఎందుకంటే సెలక్షన్ పనికి రావాలి కాబట్టి. ఇది కొంచెం జాగ్రత్తగా ఇలా మ్యానిపులేట్ చేసుకోండి. ఓకే, ఈ లైట్ అంతా బాగానే ఉంది. ఈ లైన్స్ పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే దీంట్లో కలర్ సేమ్. ఎందుకనే మంచిది, ఈ రెండు వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. డిస్కనెక్ట్ ఉంటే కనుక కనెక్ట్ చేసుకోండి. ఇలాంటివి పర్లేదండి, ఎందుకంటే కలర్ ఫిల్ చేయము. సో అలా చేసాం. సింపుల్ అండి, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే ప్రాబ్లమ్స్ రాకుండా. ఈ ముందే చెక్ చేసుకుంటే మీకు స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు, కలర్ ఫిల్ చేసినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రావు. అప్పుడైనా చేయాలి, ఇప్పుడైనా సరే చేయాలి. సో ఫస్ట్ టైమే ఈ లైన్ ఫార్మాట్లో ఉన్నప్పుడే మీరు చేసుకుంటే డబల్ పని చేయకుండా ఉండొచ్చు, టైం వేస్ట్ అవ్వదు మనకి. ఓకేనా, ఓకే సరే. బీజీ అంతా బాగానే ఉందనుకుంటున్నాను, ట్రేస్ చేసింది. ఈ లైన్స్ గురించి ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇంకో ఎలిమెంట్ ఒకటి గీయాలి, గీద్దాం తర్వాత. ఓకే, సో దీన్ని స్ట్రోక్ ఇద్దామండి. ఏం చేయాలి, బీజీ కాబట్టి ఫోల్డర్ బీజీ అని పెట్టుకొని దాంట్లో కొత్త లైన్ తీసుకోండి, లైన్ అని పెట్టుకోండి, దానికి స్ట్రోక్ రైట్ క్లిక్ చేసి సెలక్షన్స్ ఏమి ఉండకూడదండి. స్ట్రోక్ ఇచ్చేప్పుడు స్ట్రోక్ సపాత్ అని వస్తుంది, ఎందుకంటే ఒక లైన్ ఏదో సెలెక్ట్ అవ్వంది ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే బయట క్లిక్ చేయండి, మళ్ళీ దీన్ని క్లిక్ చేయండి, అప్పుడు రైట్ క్లిక్ చేస్తే స్ట్రోక్ పాత్ అనేది రావాలి. సపాత్ అనేది ఏంటంటే సెలెక్టెడ్ లైన్కే స్ట్రోక్ పడుతుంది. మీకు సెలెక్టెడ్ లైన్కే స్ట్రోక్ ఇవ్వాలన్నప్పుడు అది వాడుకోవచ్చు, సెలెక్ట్ చేస్తే సపాత్ అని వస్తుంది. లేదు మొత్తం స్ట్రోక్ పడాలంటే మాత్రం బయట క్లిక్ చేసి మళ్ళీ లేయర్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది, అప్పుడు స్ట్రోక్ పాత్ అంటే ఓకే. చూడండి ఏ లైన్లో స్ట్రోక్ ఇస్తున్నారో చూసుకోండి, లైన్ లేయర్లో కాదా. ఓకేనా సరే, ఇప్పుడు బయట క్లిక్ చేయండి. సో స్ట్రోక్స్ పడిపోయినాయి. ఇక్కడ ఇంకోటి ఎలిమెంట్ వస్తుంది ఇదన్నమాట, ఈ ఎలిమెంట్ రావాలి. సో అది గీయలేదు కాబట్టి గీద్దాం తర్వాత. సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ని స్ట్రోక్ అవ్వగానే క్లీనప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. ఈ లైట్ దగ్గర క్లీనప్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైట్ లోపల ఈ కమిచో ఇక్కడ ఈ ప్లేస్లో. సో అరెస్ట్ చేసుకుంటాం, జాగ్రత్తగా అరెస్ట్ చేసుకోండి. ఆలోచించి ఏది లోపలికి వెళ్తుందో చూసుకోండి. బాగా జూమ్ చేసుకొని క్లీనప్ చేసుకోండి. ఇది గొట్టం అండి, సో ఈ గొట్టానికి ఇంటర్సెప్షన్స్ తీసేయండి. అండ్ ఇక్కడ సీలింగ్ లైన్ ఇంటర్సెప్ట్ అవుతుంది, సో దాన్ని తీసేయండి. ఓకే, ఇక్కడ ఇది చైన్ అయితే డిలీట్ చేయకూడదు, సో దాన్ని అలా ఉంచేయండి, అలా ఉంచేయండి. ఓకే, దీని క్లీనప్ అయిపోయింది.
యాక్చువల్గా మనం ఇక్కడ ఒకటి వదిలేసాము, అది మీరు పెన్టూల్తోటే గీయండి. నేను మామూలుగా మాన్యువల్గా గీస్తున్నాను, కానీ మీరు మాత్రం పెన్టూల్తోటే గీయండి. ఈస్ స్ట్రోక్ అవ్వండి. సో ఇది లైట్ సంగతి అయిపోయింది. సో మీరు దీనికి ఏం చేస్తారు, మళ్ళీ కొత్త లేయర్ తీసుకొని ఫిల్ అని పెట్టి దాన్ని కిందకి లాగబెట్టి దాని కలర్ ఫిల్ చేయండి. ఎలాగా, మామూలుగానే ఫిల్ చేసేయండి. వైట్ కలర్ ఫిల్ చేశారు కానీ అంతా కవర్ అయిపోయింది కదా, మన డోర్ కనిపించాలి. సో ఏం చేస్తారు, లైన్లోకి వెళ్ళి ఎక్కడైతే డోర్ కనిపించాలో అక్కడ కన్నం కింద కనిపించాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ వైట్ ఫిల్లోకి వెళ్ళి డిలీట్ కొడతారు. సో అక్కడ డోర్ కనిపిస్తుంది, ఓకేనా? సో వాల్ వెనకాల వైపు డోర్ ఉంది, ఎందుకంటే డోరు అట్టేపుకి ఓపెన్ అవుతుంది, మన లోపలికి ఓపెన్ అవ్వదు, మన వైపు ఓపెన్ అవ్వదు, అవతలకి ఓపెన్ అవుతుంది కాబట్టి డోర్ ఎప్పుడు బీజీ కింద ఉండాలి, ఓకేనా? డోర్ ఓపెన్ అయిన తర్వాత లోపల బీజీ ఇంటి లోపల రూమ్ లోపల కనిపిస్తుంది కదండి, అది సెపరేట్ లేయర్లో చేసి అది ఇంటీరియర్ అండ్ ఫోల్డర్ పెట్టి అది చేస్తాం, ఓకేనా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో డోర్ ఓపెన్ అవ్వదు, సో కానీ సెపరేట్ చేసి పెట్టాం అంతే, ఓకేనా? సరే, ఇప్పుడు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, అదే డిష్ వాషర్ చేయాలనుకోండి. న్యూ ఫోల్డర్ తీసుకుంటాం, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ పెట్టి దాంట్లో న్యూ లేయర్ తీసుకొని లైన్ దాంట్లో స్ట్రోక్ ఇవ్వాలి మీరు. సో రైట్ క్లిక్ చేసి స్ట్రోక్ పాత్ సన్న లైన్స్తో ఇవ్వాలనుకోండి, అంటే 3 పిక్సెల్స్ కాకుండా, అంటే బ్రష్ 3 పిక్సెల్స్లో ఉంటుంది ఇప్పుడు, 3 పిక్సెల్స్ కాకుండా 2 పిక్సెల్స్ అయితే 2 పిక్సెల్స్ చేస్తారు, లేదు 4 పిక్సెల్స్ కాలితే 4 పిక్సెల్స్ పెట్టుకొని స్ట్రోక్ పాత్ అంటారు, ఓకేనా? ఏ లేయర్లో స్ట్రోక్ ఇస్తున్నారు చూసుకోండి అప్పుడు. ఓకే, స్ట్రోక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, కొత్త లేయర్ తీసుకుంటాం, ఫిల్ అని టైప్ చేసుకుంటాం, దాన్ని కింద పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాం, మ్యాజిక్ పాయింట్ తీసుకొని ఈ బయట క్లిక్ చేసుకుంటాం, ఫిల్లో కాదండి లైన్లో, ఓకేనా? కరెక్ట్గా ఫిల్ సెలెక్షన్ అవ్వను కదా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఐ అంటే సెలెక్షన్ ఇన్వర్ట్ అనమాట. సో ఇన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైన్లో చేయకండి, మర్చిపోకండి. కలర్స్ ఫిల్ చేసేటప్పుడు, లైన్ స్ట్రోక్ ఇచ్చేప్పుడు ఏ లేయర్లో చేస్తున్నామో జాగ్రత్తగా చెక్ చేసుకుని చేయండి, లేకపోతే వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఫిల్ చేయాలి, ఆల్ట్ అదే కంట్రోల్ బ్యాక్ స్పేస్, వైట్ కలర్ ఫిల్ అవుతుంది. సో ఏమవుతుంది ఇప్పుడు, ఇది కలర్ ఫిల్ చేస్తే వెనకాల ఉన్న వాల్ మీద ఉన్న లైన్స్ మాయమవుతున్నాయి కదా, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో వైట్ ప్యాచ్ చేయటం అలానే వెనకాల ఉన్న లైన్స్ని మనం డిలీట్ చేయక్కలే, ఈ ఆబ్జెక్ట్ పైన కలర్ పెడతాం కాబట్టి మనకి వెనకాల హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, కంట్రోల్ డి కొట్టి కంట్రోల్ యూ కలర్ మార్చుకోవడానికి. సో గ్రీన్ కలర్ కలితే ఏది కలితే అది పెట్టుకోండి, ఓకేనా? ఓకే. సో ఇలాగ ప్రతిదీ ఒక్కొక్క ఫోల్డర్లో ఆర్గనైజ్గా చేసి పెట్టుకుంటామే, ఓకే అండి? దీని వల్ల మీకు ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది, ఓకే? సో ఇది మెథడ్. సో ఇలాగే ప్రతి లేయర్కి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, సేమ్ ఇదే మెథడ్ మనం ఫాలో అవి చేస్తామన్నమాట, రిపీట్ చేస్తాం అంతే, వెరీ ఈజీ, ఓకేనా? కానీ ప్రతి ఎలిమెంట్ గీసర్ లేదు చూడండి, దీంతో చూసుకోవాలి, అంటే బీజీ ఆఫ్ చేస్తే మీకు తెలుస్తుంది అన్ని ఎలిమెంట్స్ గీసర్ లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఓకే అయితే. సో మీకు ఏమి డౌట్స్ ఉండవనుకుంటున్నాను, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి, ఓకేనా? నేను కరెక్షన్ చేసి ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వదు ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.